కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తూ ఈరోజు మీడియా ద్వారా రాజీనామా నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేటటువంటిది ఒక కలెక్టివ్ వర్క్, ఎంతోమంది పనిచేస్తే ఒక విజయం, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. నేనే రాజు, నేనే మంత్రి, నా వల్లే పార్టీ నడుస్తుంది, నా వల్లే అంతా జరుగుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక పాపెట్స్, చెస్లో ఒక పావుని ఇలా తీస్తాను, ఇలా పెడతాను, చెక్ ఇక్కడ పెడతాను, లేకపోతే మరొకసారి చెక్ తొలగిస్తాను, మళ్ళీ చెక్ పెడతాను అనేటటువంటి రాజకీయాలను చూసే, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ను చూసే ప్రజలు విసుగెత్తిపోయి ఈ రోజున ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రజా తీర్పు తర్వాత కూడా ఏమాత్రం ఒక ఆత్మవిమర్శ కానీ, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి ఒక రివ్యూ కానీ ఏ పరిస్థితుల్లోనూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదు. కేవలం మళ్ళీ మభ్యపెట్టడానికి, పార్టీ క్యాడర్ని మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. గుడ్ బుక్ పెడతాను, ఇప్పుడు పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి కార్యకర్తలకి ప్రమోషన్లు ఉంటాయి, గుడ్ బుక్లో పేర్లు రాస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. 2011లో మీరు పార్టీ పెట్టారు. 2011 నుంచి ఇప్పటిదాకా కార్యకర్తలు అనేక మంది ప్రాణాలు ఇచ్చారు, జీవితాలను ఇచ్చారు, ఆస్తులు పోగొట్టుకుని రోడ్డును పడ్డారు. వీరికి సంబంధించినటువంటి ఒకసారి కూడా మీ వైపు నుంచి లేకుండా, కనీసం ఆ రిగ్రెట్ అనేటటువంటిది కూడా లేకుండా, మళ్ళీ ఇవాళ రెడ్ బుక్, ప్రమోషన్లు ఆ రెండు మాటలు వింటే చాలు మళ్ళీ పరిగెత్తుకుని రావాలి తన వెనక అనేటటువంటి ఏదో ఒక వల వేసినట్టుగా మాట్లాడుతున్నటువంటి పద్ధతే తప్ప, అందులో ఒక సిన్సియారిటీ కానీ, అంకిత భావం కానీ, ఈ పార్టీని ఎలా నడిపించాలనేటటువంటి దాంట్లో ఒక పూర్తిగా ఆయన సమగ్రంగా మార్పు చెందారనేటటువంటి నమ్మకం కానీ ఈరోజున ఒక్క మాటలో కానీ, ఒక్క మేనరిజంలో కానీ ఈరోజు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈరోజు గతంలో అనేక విషయాలు పార్టీలో చర్చకు వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎలా మారారు అనేటటువంటిది ఎవరికి అర్థం కానటువంటి విషయం. అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ విషయాలు మాట్లాడారు, ప్రజల కోసం ఆయన ఉంటాననేటటువంటి ఒక దీంతోనే ఈ రోజున మొత్తం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ఈ రోజున పేద ప్రజలకి సంక్షేమం ఇస్తున్నాము అనే పేరు మీద లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని. పేద ప్రజలకు సంక్షేమము అనేటటువంటి మాట మీద నిజంగా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మద్యం పేరుతోటి ఇంత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఈరోజు ఆ కుటుంబంలో కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యత అత్యంత కష్టకాలంలో కుటుంబం పక్కన నిలబడి ఉన్న రోజుల్లో వారు మాట్లాడిందేంటి, చేసిందేంటి, చివరికి వచ్చేటప్పటికీ పూర్తిగా పక్కకి తప్పించేటటువంటి ప్రయత్నం ఏ రకంగా చేశారు, మరొక సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడతాను. కానీ ఇవాళ వ్యక్తిగతమైనటువంటి విషయాలను ముందుకు తీసుకొచ్చి నాకు అన్యాయం జరిగింది అనేటటువంటి దాన్ని పెద్దగా గ్లోరిఫై చేయడానికి ఇంకొక సందర్భాన్ని నేను మాట్లాడతాను. కానీ ప్రస్తుతానికి విధానాలు, పార్టీ విధానాలు, పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి మోసం అనేటటువంటి దాన్ని ఈరోజు ప్రధానంగా మాట్లాడదలుచుకున్నాను. మరొక సందర్భంలో ఖచ్చితంగా నాకు జరిగినటువంటి ఇదేంటి అనేటటువంటిది మాట్లాడతాను. ఎవరికి? మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేయాల్సినటువంటి బాధ్యత అనేటటువంటిది దానికి చాలా పరిమితులు ఉన్నాయి. పూర్తిగా మహిళలకు న్యాయం చేయగలిగినటువంటిది ప్రభుత్వాలే చేయగలుగుతారు. ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ చాలా క్రియాశీలకంగా ఉంటేనే మహిళలకు సంబంధించినటువంటి జరుగుతుంది. అయినా సరే ఇవాళ సమాజంలో మహిళలకు సంబంధించినటువంటి విషయాలు అనేటటువంటిది ఇది ఒక సామాజిక రుగ్మత లాగా మారిపోయింది. దీన్ని కేవలం రాజకీయాలకు వాడుకుంటే మనం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేము. ఇది కలెక్టివ్గా ఇట్లాంటి ఉన్మాదులని, ఇట్లాంటి సైకోలని, ఇట్లాంటి ఆడవాళ్ళ పట్ల ఇట్లా అనేక రకాలుగా ఒక పర్వర్టెడ్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడానికి, కఠినంగా ఉండడానికి చాలా కొత్త పద్ధతులలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హింస లేకపోతే ఇవాళ నేరాలకు సంబంధించినటువంటిది చాలా కొత్త పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు మళ్ళీ మనం పాత పద్ధతిలోనే పోలీస్ వ్యవస్థ, పాత పద్ధతిలోనే పరిపాలన ఉంటే సరిపోదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ప్రధానంగా డోక్రా మహిళలు అనేటటువంటిది ఒక అతిపెద్ద నెట్వర్క్. ఈ నెట్వర్క్ను ఉపయోగించి మహిళలకు సంబంధించినటువంటి భద్రత మీద చాలా అద్భుతంగా పనిచేయవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఇంకా దీనికి సంబంధించినటువంటిది ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను, నాకు సంబంధించినటువంటి పరిధి ఎంత ఉందో,
ఎంత బాధ్యతగా ఉందో దాదాపుగా చేశాననేటటువంటి ఇదే ఉంది. ఒక వీలున్నంతవరకు మహిళా కమిషన్ చైర్పర్సన్గా అందరికీ న్యాయం చేయడానికి, బాధితులు అందరి తరపున ఉండడానికి, ప్రభుత్వానికి కొన్ని విషయాలు ముందు పెట్టడానికి నా తరపున నేను ప్రయత్నం చేశాను. కాబట్టి ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో కేవలము రాజకీయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తే అది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మహిళల విషయంలో ఏదో దేవతల యుగము, స్వర్ణయుగము అని అనుకుంటే చాలా పొరపాటు. ఆ రకంగా మాట్లాడుతుందాం అనేటటువంటిది వాళ్ళు కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి, రోజుకొకటి జరిగినాయి, అనేక వికృతమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే, పరామర్శించలేదే, ఆ రోజు హోంమంత్రి పరామర్శించలేదేమి. కాబట్టి ఈ అవన్నీ ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ ఈరోజు రాజకీయం చేయొచ్చు అంటే రాజకీయం చేయడానికి ఆడవాళ్ళ దొరికారా? రాజకీయం చేయడానికి మీకు సవాలక్ష విషయాలు ఉన్నాయి కదా, కనీసం ఒక విషయంలోనైనా కలిసి పనిచేయండి. మహిళలకు సంబంధించినటువంటి అత్యాచారాలు, లేకపోతే ఇట్లాంటి వెధవలకు సంబంధించినటువంటిది ఒక ఉమ్మడిగా ఎట్లా రాజకీయ పార్టీలు వ్యవహరించాలనేటటువంటి ఒక బ్రాడ్ మైండెడ్తో ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. కనీసం మహిళల కోసమైనా రండి. ఆలోచన లేదు కదా మీకు? సింగిల్గా నేను ఎందుకు అవుతాను? నేను సింగిల్నేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలకి పరిమితం చేసినటువంటి కోట్లాది మంది ప్రజలు ఏ అభిప్రాయాలతో ఉన్నారో ఇవాళ అభిప్రాయానికి నేను వచ్చాను. కాబట్టి నేను సింగిల్ ఎలా అవుతాను? నా వెనుక అనేక మంది ఉన్నారు, అనేక మంది దీన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఉన్నటువంటి ఉన్నారు, నాతో చేతులు కలిపే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇది నేది ఒంటరి పోరాటం ఎప్పటికీ కాదు, ఖచ్చితంగా ఇది సామూహిక పోరాటమే. మంచిదే, పరామర్శించడం మంచిదే, లేకపోతే దీనికి సంబంధించినటువంటి భరోసా ఇవ్వడం మంచిదే. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు ఈ సున్నితత్వం పనిచేయలేదు ఆ రోజున అనేటటువంటిది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇంకొకటి ఏమిటంటే, సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటిది నిందితులకు కొమ్ము కాస్తేనో, నిందితుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తేనో, అది రాజకీయ పోరాటంగా చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ సంఘటన జరిగిన వెంటనే ఇది ముఖ్యమంత్రి ఒక కీచకుడు అనేటటువంటి విధంగా ఫోటోలు వేయడం, లేకపోతే మరొకటి మాట్లాడడము, దీనివల్ల ఏమవుతుందంటే అంతిమంగా నష్టం మహిళలకి. మీరు బాగానే ఉంటారు, మీ ఓటు బ్యాంక్ మీకు, వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకి. ఈ రాజకీయ పోరాటంలో ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగితే, లేకపోతే ఒక యాసిడ్ ఇన్సిడెంట్ జరిగితే మీరు రాజకీయాలకు బాగానే వాడుకుంటున్నారు. కానీ అంతిమంగా జరుగుతున్నది మహిళ